నల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలం మేరకచింత పంచాయతీ పరిధిలో పూర్తి స్థాయి పాఠశాల భవనాలు సౌకర్యం లేకపోవడం వలన ఆయా గ్రామాలకు చెందిన గిరిజన విద్యార్థులు రోజురోజుకు చదువుకు దూరం అవుతున్నారని పిల్లల తల్లిదండ్రులు వాపుతున్నారు ముఖ్యంగా కరకపట్టు గ్రామంలో కొన్ని సంవత్సరాల క్రితం నూతన స్కూల్ను ప్రారంభించారు ఎట్టకెలకు మా గ్రామంలో పాఠశాల నిర్మించడం చాలా సంతోషకరమని ఆనాడు అనుకున్నారు కానీ నాటి నుండి నేటి వరకు అసలు పాఠశాల భవనం కల్పించకపోవడంతో గుడిసెల్లో పాఠశాలను నడుపుతున్నారు ఈ సమస్యపై ఆయా గ్రామాల గిరిజనులు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల నుండి అనేక మా గ్రామంలో పాఠశాల భవనం లేక మా పిల్లలు పలు సమస్యలు ఇబ్బందులు పడుతున్నారని అలాగే పిల్లలు గుడిసెల్లో ఉన్నప్పుడు ఏ ప్రమాదం ఎప్పుడు జరుగుతుందో అని భయ భ్రాంతులకు గురవుతున్నామని గత ప్రభుత్వంలో కల ప్రజా ప్రతినిధులకు అధికారులకు నేరుగా కలిసి వృత్తిపంధనం అందజేసి మా సమస్యలపై దృష్టి సారించి న్యాయం చేయాలని వాళ్ల చుట్టూ తిరిగినప్పటికీ ఎవరు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ మధ్య కాలంలో మా పంచాయతీ సర్పంచ్ కో ఈ సమస్యపై దృష్టి సారించి మన ఎమ్మెల్యే చెట్టి పాల్గొనకు సంబంధిత అధికారులకు తెలియజేసి సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తానని ముందుకు వచ్చారని సమస్య పరిష్కారం చేయకపోయినా సర్పంచ్ హామీ ఇవ్వడం చాలా ఆనందదాయకంగా ఉందని గతంలో కనీసం పట్టించుకోకపోవడం చాలా దౌర్భాగ్యమని భావోద్వేగంతో తెలియజేశారు ఏది ఏమైనప్పటికీ ఇక్కడ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు నిజంగా మహోన్నతమైన వ్యక్తి అనేది అందరూ గుర్తించుకోవాలని దానికి కారణం ఎన్ని సమస్యలున్నా పాఠశాలలో విద్యాద్బోధన చేసే ఉపాధ్యాయులు కంటి చూపు లేని వాళ్ళని ఒక వికలాంగుడు అయినప్పటికీ ఆయన గిరిజన విద్యార్థులకు విద్యా బోధన చేసే తీరు అందరికీ ఆశ్చర్యానికి చేస్తుందని చెప్పారు అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉకుంపేట మండలం నరకచింత పంచాయతీ నరకపుట్టు గ్రామంలో పూర్తి స్థాయి పాఠశాల భవనం లేక ఇక్కడ విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు గత పది సంవత్సరాలుగా ఇక్కడ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు కేవలం ఇలా మట్టి గోడలతో వేసుకొని అలాగే రేకులు సెట్ వేసుకొని ఇక్కడ చదువుని అభ్యసిస్తున్నారు ముఖ్యంగా ఈ గ్రామంలో గల గిరిజనులు మా పిల్లల పాఠశాల లే లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు నేటి దయచేసి మాకు పాఠశాల భవనం ఏర్పాటు చేయాలని గతంలో ఉన్న ప్రభుత్వం సార్లు ఫిర్యాదు చేసినా నేటి వరకు పట్టించుకోలేదని చెప్పని గ్రామస్తులు చెప్తున్నారు అలాగే కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందని చెప్పని ఐటీడీఏ పిఓ సబ్ కలర్ గారు చెప్తున్నారు కానీ మండలానికి ఆమర దూరంలో ఉన్న ఈ పాఠశాల గురించి నేటికి పట్టించుకోకపోవడం చాలా విడ్డూరంగా ఉంది కనీసం గిరిజన విద్యార్థులు ఆది చదువుకోకపోతే రాబోయే రోజుల్లో విద్య విషయంలో వెనక పడతారు అనే చిన్న ఆలోచన కూడా లేకుండా అధికారులు ప్రవర్తిస్తున్నారంటే దీనికి గల కారణం ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది అసలు గిరిజన విద్యార్థులు చదువుకోవాలి ఉన్న స్థాయికి వెళ్ళాలని వాళ్ళు ఆలోచిస్తున్నారా లేక వాళ్ళు బతుకు ఆలే అంటే ఆదిలోనే అంతమైపోయి వాళ్ళు కేవలం వ్యవసాయం చేసుకుని వాళ్ళు బతకాలి వాళ్ళు బతికింతేనని చెప్పని ఆలోచిస్తున్నారన్నది కూడా నేటికి కూడా అర్థం కావడం లేదని చెప్పని పలువురు అంటున్నారు ఈ గ్రామంలో ఈ గ్రామం అనే కాదు ఈ పెరకచంద పంచాయతీలో ముఖ్యంగా అన్ని గ్రామాల్లో ఉన్న పాఠశాల కూడా సుమారు నాలుగైదు పాఠశాలలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది అసలు గిరిజన విద్యార్థుల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు అని వాళ్ళ తల్లిదండ్రులు అనేక సార్లు అధికారులకైతేనేమి ఎంతో మందికి తెలియచేసినా పలు సంఘాలకి పలు రాజకీయ పార్టీకి తెలియజేసినా సరే ఇప్పటి వరకు స్పందించలేదని లబోదిబో అంటున్నారు అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పాఠశాలలోకి చెందిన ఉపాధ్యాయులు ఒక బ్లైండ్ ఆయన సుమారు ఇరవై కిలోమీటర్ల దూరం నుండి వచ్చి ఇక్కడ పిల్లలకి విద్య నేర్పిస్తున్నారు ఆయనకు కూడా ఆ పంచాయతీలో గల అంటే ఆయన గ్రామానికి దగ్గరలో ఏదైనా స్కూల్కి వేస్తే ఆయనకు కూడా ప్రభుత్వం సాయం చేసినట్టు ఉంటుంది అదే ఈ గ్రామంలోని విద్యార్థులు పడుతున్న సమస్యలు ఆ గ్రామస్తులు ఒకసారి అడిగి తెలుసుకుందాం అవుతుంది ఇక్కడ తొమ్మిది సంవత్సరాలు అవుతుందండి తొమ్మిది సంవత్సరాల బట్టి కూడా బిల్డింగ్ లేదా స్థాయి బిల్డింగ్ బిల్డింగ్ కడతాం మధ్యలో నాపేశారు బిల్డింగ్ ఇంకా అది అవుతుందో తెలియదు అయిపోయిందో తెలియదు మాకైతే గుడిసెల్లో గతంలో అది ఉండిందండి ఏది పాక పాక వర్షం పడిపోతుంటే ఇబ్బంది అవుతున్నారని గ్రామస్తులే పాక ఏర్పాటు చేసుకున్నాం ఈ గతంలో మరి మీరు గతంలో ఏమైనా తెలియజేశారు అధికారులకు కానీ ప్రభుత్వాలకు కానీ అందరికీ తెలియజేసాము పివు గారి దగ్గర వెళ్ళాము అధికారులకు తెలియజేసాము అందరికీ తెలియజేసాము కానీ ఎవడు పఠం చేసుకోవట్లేదు మరి మరి ఏంటి మరి దీని పరిస్థితి ఏంటి అనుకుంటున్నారు మరి దీని పరిస్థితి అంటే ఈ ప్రభుత్వం ఉన్న వచ్చి మాకు స్కూల్ ఏర్పాటు చేస్తుందని అంటే మొన్నటి వరకు ఏమో నేడు మరి జిల్లా కలెక్టర్ మన ఏజెన్సీ ప్రాంతానికి ఇచ్చేసారు కదా ఉన్నారు కదా ఆయన దీనిపై దృష్టి సారించగలరా నమ్మకం మీకుందా నమ్మకం అయితే ఉంది కానీ మాకు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాము కొత్త జిల్లా మా పంచాయతీలో నాలుగు స్కూళ్ళు ఇలాగ ఉందండి జిల్లా కలెక్టర్ గారు వచ్చి ఒకసారి చూస్తే తెలుస్తుంది స్కూల్ పరిస్థితి ఏటో పిల్లలు బాధపడుతున్నారు ఎంత బాధపడుతున్నారు వర్షాకాలం ఈ కాలం అని ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి చూస్తే తెలుస్తుందండి